తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఒకసారి చూడండి. నీకు ఏమాత్రం సిగ్గున ఒక మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు, పోలింగ్ రోజు పొద్దునే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్ గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకి వెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు. నువ్వు రండగాడివి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమని బెదిరిస్తున్నాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రమ్మని, ఇప్పుడు నేనున్నప్పుడు రమ్మని అంటున్నాడు. ఎవరిని బెదిరిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారిని రమ్మని, ఇప్పుడు రమ్మని చూడండి, ఇప్పుడు రమ్మనండి, నేను చూస్తాను, నేనున్నాను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు రమ్మనండి అంటున్నాడు. నాగార్జున సాగర్ డ్యామ్ ఎవరి సొత్తు? రేవంత్ రెడ్డి సొత్తు. ఏంటి ఏమన్నా రేవంత్ రెడ్డి గారి పేరెంట్స్ తాతలు ముత్తాతలు కట్టించారు? దాన్ని ఏమన్నా మా రాష్ట్రాన్ని విభజించినప్పుడు దాన్ని ఉన్నటువంటి 26 గేట్లు 13 గేట్లు ఆంధ్రాకి 13 గేట్లు తెలంగాణకి రాసి ఇచ్చారు. దాని ప్రాతిపదికన రాష్ట్రాన్ని చీల్చారు వీళ్ళు. డ్యామ్ ఏదైతే ఉందో డ్యామ్ లో ఉన్న 13 గేట్ల వరకు ఆంధ్రవేవి. అసలు రాష్ట్రం విభజనకు ముందు కూడా ఎడం కాలువ తెలంగాణలో ఉండేది, కుడి కాలువ ఆంధ్రాలో ఉండేది, సౌతన్ పార్క్ మొత్తం ఆంధ్రాలో ఉండేది, అటు పక్కన ఉన్నటువంటి లెఫ్ట్ క్యానల్ మొత్తం, లెఫ్ట్ క్యానల్లో ఉన్నటువంటి కాలనీ మొత్తం తెలంగాణలో ఉండేది. రాష్ట్రాన్ని చీల్చేటప్పుడు కూడా, రాష్ట్రాన్ని చీల్చినప్పుడు కూడా వాళ్ళు అదే విధంగా దాన్ని రెండు భాగాలు చేసి 13 గేట్లు తెలంగాణకి 13 గేట్లు ఆంధ్రకి ఇవ్వమని రాష్ట్రాన్ని పిలిచారు. రేవంత్ రెడ్డి గారే అంటున్నారు ఏమని, ఆ నాగార్జున సాగర్ డ్యాము తెలంగాణలో, తెలంగాణ ఆధీనంలో ఉండేది, జగన్మోహన్ రెడ్డి గన్నులు పట్టుకొని వచ్చేసి ఆ స్వాధీనపరుచుకున్నాడు అని చెప్పి అతనే చెప్తున్నాడంటే అర్థమేంటి ఆ నాగార్జున సాగర్ 50% ఆంధ్రకి 50% తెలంగాణ ఉన్నప్పటికీ కూడా అది తెలంగాణ పోలీసుల ఆధీనంలో ఉంది. కేసీఆర్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు ఎవరి ఆధీనంలో ఉంటే మనకు వాటర్ వస్తున్నాయి కదా అని చెప్పి జగన్ గారు పట్టించుకోలే. ఆ రోజు గొడవ అయింది కాబట్టి తెలంగాణ పోలీసులు చొచ్చుకొని వచ్చి మన ఆంధ్రప్రదేశ్ గొడవల్లోకి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ ఆ భూభాగంలోకి వచ్చారు కాబట్టి మన పోలీసులు ప్రతిఘటించారు. ఆ రోజు నాగార్జున సాగర్ డ్యామ్ గేట్ ఏదైతే ఉందో 13వ గేట్ వరకు అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గేట్. అది రమ్మని, ఇప్పుడు రమ్మని జగన్మోహన్ రెడ్డి రమ్మని నేను చూస్తాను అని అంటే వస్తే ఏం చేస్తారు? అది తెలంగాణది, అది బెదిరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా బెదిరిస్తుంటే ఆయన ఆ యెల్లో మీడియా ఛానల్ వాళ్ళు ఒక్కడన్నా రాసారంటే ఒక్కడ కూడా రాయలే దాన్ని. ఎందుకంటే ఈ యెల్లో మీడియా ఛానల్ ఎదవలు మొత్తం కూడా ఆ తెలంగాణ వాళ్ళే, ఒక్కడ కూడా ఆంధ్ర వాళ్ళు లేడు, మొత్తం తెలంగాణ వాళ్ళు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ, TV5 వాళ్ళు ఈ రోజు అసలు పేపర్లో రాస్తారంటే ఒక్కడ రాయలేదు దాన్ని, ఒక్కడ సరిగ్గా రాయలేదు దాన్ని. అంటే ఎందుకంటే వీళ్ళు యాదవులు మొత్తంగా తెలంగాణ వాళ్ళే. అది TV5 ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తెలంగాణ వాడే, TV5 తెలంగాణ వాడే, ఈటీవీ రామోజీరావు తెలంగాణ వాడే, చంద్రబాబు నాయుడు తెలంగాణ వాడే, వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళే. వాళ్ళు ఎందుకు రాస్తారు? అసలు నాగార్జున సాగర్ డ్యామ్ మొత్తం తెలంగాణకి ఇవ్వాలని, తెలంగాణ పోవాలని కోరుకుంటున్నారు వాళ్ళందరూ. చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు గారికి ఒక వార్నింగ్ ఏంటంటే, మీరు ఆంధ్ర తిరగాలంటే 13వ గేటు వరకు అది ఆంధ్రదా కాదా అని చెప్పి రేవంత్ రెడ్డిని తిట్టి నువ్వు తిరగాలి ఆంధ్రప్రదేశ్లో. మీరు ఆంధ్రాలో ఓట్ల కోసం తిరగాలంటే ఇమ్మీడియట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్కి మీ ప్రతిస్పందించి రేవంత్ రెడ్డిని తిట్టి ఆ నాగార్జున సాగర్ డ్యామ్ 13వ గేటు వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, మేము వస్తాము, మీరేం చేస్తారని రేవంత్ రెడ్డిని తిట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్లో తిరగాలి. ఈరోజు తెలంగాణ ఆంధ్ర ద్రోహ్యం అని చెప్పి ముద్రపడింది చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో తిరగనివ్వరు. అదేవిధంగా షర్మిల గారు, మీరేదో తెలంగాణ మాకేదో స్పెషల్ స్టేటస్ కావాలని ఢిల్లీలో కూర్చొని ఎవరికి కావాలి స్పెషల్ స్టేటస్? ఆంధ్రప్రదేశ్ డ్యామ్ కావాలి. ఆంధ్రప్రదేశ్ డ్యామ్లో 13వ గేటు వరకు మనకి ఇచ్చారు, దానిలోంచి వాటర్ మన రైతులు దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు రమ్మనని చూద్దాము, ఇది ఆ డ్యామ్ మా ఆధీనంలో ఉంది అంటున్నారు.
ఇప్పుడు శర్మిల గారు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టి నువ్వు వెళ్ళి ధర్నా చేయాల్సింది జంతర్ మంతర్లో కాదు, డ్యామ్ దగ్గర కూర్చొని తెలంగాణ వ్యతిరేకంగా నువ్వు ధర్నా చేయి, మీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయి. నువ్వు నిజంగా ఆంధ్రప్రదేశ్లో మా నాన్నగారి పేరు వాడుకునేటువంటి స్వేచ్ఛ నాకుంది, నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేస్తాను, వచ్చారు కదా షర్మిల గారు, మీరు జంతర్ మంత్రులుగా ధర్నా చేయాల్సిందే, నాగన్సాగర్ డ్యాములకి వెళ్ళి డ్యామ్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు ఈ యొక్క డ్యామ్ గురించి మాట్లాడతారా, 13వ గేటు వరకు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, ఈ 13వ గేటు వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, అది మన హక్కు, అది ఆంధ్రుల హక్కు అని రేవంత్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు, ఇప్పుడు మీరు రండి చూద్దామని, దీని మీద మీరు ప్రతిస్పందిస్తారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ మీద తిరుగుబాటు చేయమంటారా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, షర్మిల గారు, మీ ముగ్గురు రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కామెంట్ని మన ముఖ్యమంత్రిని ఏకవచనంతో రమ్మని జగన్ రెడ్డిని చూసుకుందామని అని చేసినటువంటి కామెంట్ని మీరు దాన్ని ప్రతిస్పందిస్తారా, దాని గురించి మీరు మాట్లాడతారా, మీరు కౌంటర్ చేస్తారా లేదా అనేది మీరు ఇమ్మీడియట్గా మీ చేస్తారనే దాన్ని బట్టి మిమ్మల్ని ఆంధ్రాలో తిరిగినిస్తారా లేదా ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. మీరు రేవంత్ రెడ్డి గారికి మీరు సంబంధం ఉంటే మీరు రెస్టారెంట్లకు వెళ్ళండి, భోజనం చేసుకోండి, ఇళ్ళకి పిలవండి, మీరు కలిసి హైదరాబాద్లో బిర్యానీ తినండి, కానీ ఆ నీటి జోలికి వస్తే ఇక్కడ లక్షల మంది రైతులు ఆ నీటి మీద ఆధారపడి ఉన్నారు, నాగన్సారి డ్యామ్ మీద ఆధారపడి ఉన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. ఆ మధ్య కొందరు అడిగారు, ఒక మీటింగ్లో నన్ను సోదరి మళ్ళు సార్, మరే భయంకరంగా ఉంది సార్ పరిస్థితి, ఏముందమ్మా అంటే అది వినాలంటే మీరు టీవీ పెడితే రేడియో పెడితే చూద్దాం అంటే అది పెడితే ఆ మాటలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎమ్మెల్యేలు అని చెప్పారు. నేను చెప్పానమ్మా దానికి సమాధానం మీ చేతిలో ఉందని, మా చేతిలో ఎట్టుంటుంది సార్, వాడు జోలికి పోతే మమ్మల్ని ఏమైనా చేయరా అన్నారు. ఏం లేదమ్మా, మీ చేతిలోనే ఉంది, ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి పోనీ బూతులు అంటే సమాధానం చెప్పండి అని చెప్పాను. జరుగుతుంది కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేయకూడదు. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఆ మాట చెప్పి ముగిస్తాను. వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నారు, కుల మతాల పేరు మీద రాజకీయం చేయటం అనేది ఈ ప్రపంచంలో 8వ వింత ఏంటంటే బీజేపీ వాళ్ళు మత రాజకీయం చేయొద్దని చెప్పడం, ఇది 8వ వింత. ఇది ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆంధ్రప్రదేశ్లో పెరిగి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వనమాలు నేర్చుకొని బీజేపీకి అధ్యక్షుడిగా అయ్యి, బీజేపీకి ఉపాధ్యక్షుడిగా అయ్యి, బీజేపీకి ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారండి మీరు అని అడిగితే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే స్పెషల్ స్టేటస్ని అడ్డుకున్నాను అని చెప్తాడు అంతే. నేను స్పెషల్ స్టేటస్ని అడ్డుకొని మీకు స్పెషల్ ప్యాకేజ్ పేరుతో మిమ్మల్ని మోసం చేయడానికి ఆంధ్రప్రదేశ్ని సహకరించానని చెప్తాడండి వెంకయ్యనాయుడు గారు. అది తప్ప ఆయన ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏమీ లేదు. బూతులు మాట్లాడుతున్నారు, మీరు చేసిన చెత్త పనులకి వాళ్ళు ఇంకా బూతుల వరకే మాట్లాడుతున్నారు యాక్చువల్గా. అదే వేరే రాష్ట్ర ప్రజలు అయితే వెంటబడి కొడతారు, ఎందుకంటే అందరూ వచ్చి మేము ఆంధ్ర వాళ్ళమని చెప్తారు, ఆంధ్రప్రదేశ్ డ్యామ్ని తీసుకెళ్లి తెలంగాణ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తారు, మళ్ళీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో మాది అని అంటారు. మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తిట్టే బూతులకి ఇంకొక 10 బూతులు కలిపి ఆ బూతులో చూపిస్తారు, నిజంగా 2024 ఎలక్షన్లో. థ్యాంక్ యూ.